పెద్దలు గౌరవనీయులు మన తెలంగాణ రథసారథి మన గౌరవ ముఖ్యమంత్రి వరులు రోజు నకిరికాల నియోజకవర్గంలో ప్రజా ఆశీర్వద సభకు నివేదిక సభకు వచ్చిన పెద్దలు గౌరవలకు స్వాగతం చెబుతూ ముప్పై తారీఖు నాడు ధర్మానికి అధర్మాన్ని నడుస్తున్న యుద్ధములు ధర్మం కోసం ఇచ్చేసిన అక్కలకు చెల్లెళ్లకు తమ్ములకు వేదికమైన పెద్దలందరి కూడా పాదాభివందనాలు తెలియజేస్తూ ఈరు నగరికల్ల నియోజకవర్గం జరుగుతున్న అరాచకాలకు ఈరోజు స్వస్తి చెప్పడం కోసం విచేసిన అక్కలకు చెల్లెలకు మరొకసారి అభినందన తెలియజేస్తున్నాం ఈరోజు ఒక్కటే మనం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా చాలా మాట్లాడుతున్నారు ఒక చిరుమర్త లింగాన్ని పట్టుకొని ఒక దళిత బిడ్డను పట్టుకొని అనేక రకాల అవాకులు చవాకులు పేలుతున్నారు నేను కాంగ్రెస్ పార్టీ మారిన దేనికో ప్రజలకు తెలుసు ఆనాడున్న పరిస్థితులను బట్టి ఆ రాజు జరుగుతున్న అరాచకాలను బట్టి నకర్ కల్ నియోజకవర్గంలో ప్రశాంతంగా ఉండాలి అభివృద్ధి జరగాలని చెప్పి ఆలోచిస్తున్న తరుణంలో ఒక దేవుడి రూపంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నగరికల్లో మీ సేవలు అవసరము ఈ ప్రాంతం అభివృద్ధి జరగాలని చెప్పి ఇచ్చిన పిలిపి మేరకు గులాబీ జెండా అందుకుని వారి నాయకత్వంలో ఈ రోజు కోట్ల రూపాయలు తీసుకొచ్చి సంక్షేమ పథకాలు తీసుకొచ్చినం నెక్కరికల్ హాస్పిటల్ బిల్డింగ్ కావచ్చు ఉదయ సముద్రం ప్రాజెక్టు రెండు వందల కోట్లతో ట్రయల్ రైనింగ్ కావచ్చు ఆటిపాల ప్రాజెక్టు వంద కోట్ల రూపాయలతో కావచ్చు రోడ్డు వైడింగ్లు కావచ్చు గ్రామాల్లో అనేక రకాల మార్పులు తీసుకొచ్చి ఈ రోజు నెక్కర కల్ ఒక మార్పు తీసుకొచ్చిన ఘనత వారి సహకారంతోటి ఎలా గౌరవ ముఖ్యమంత్రి సహకారంతో గౌరవ మంత్రి ఐటీ శాఖ మంత్రులు కేటీఆర్ గారు సహకారంతో ఇలా నకరికల్లు పట్టణంలో నూట ముప్పై కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమం మొదలుపెట్టినాం చిట్టాల మున్సిపాలిటీలో యాభై కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమం మొదలుపెట్టినాం రావణపేట నుంచి మొదలు పెట్టుకుంటే కేతపల్లి వరకు కూడా కోట్ల రూపాయలు తీసుకొచ్చి గ్రామాలలో రోడ్లు కానీ డ్రైనేజ్ సమస్యలు కానీ హెల్త్ సెంటర్లు కానీ రైతు వేదికలు కానీ ప్రతి సమస్యను కూడా పరిష్కారం చేసుకుంటూ ముందుకు తీసుకెళ్లినాం ఆనాడు జరిగిన అభివృద్ధి కార్యక్రమం లోచుకోకుంటే ఇలా ఐదు సంవత్సరాల కాలంలో అభివృద్ధి జరుగుతున్న సూచి ఓరు వరేక ఈ రోజు కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇలా మా కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీ శ్రేణుల్ని రావణ మొదలుపెట్టుకుంటే మొదలు పెట్టుకుంటే కేతపల్లి వరకు కూడా మా వేముల వీరేశం గెలిస్తే పండపేడి తొక్కుంటా పోతామని చెప్పి అహంకారమైన మాటలు అయితే మీరందరూ కూడా గమనిస్తున్నారు ఇలా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి కళ్ళు మొదలెక్కిన మాటలు మాట్లాడుతున్న సంగతి మనం వింటున్నాం ఈ రోజు సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఒకవైపు ఒకవైపు ముఖ్యమంత్రి గారి అతి తగ్గరగా ఉన్న బాధతోటి చూసి ఓర్వలేక నా మీద ఈర్ష్యతో జలెస్ తోటి ఇలా కళ్ళు ఎర్ర చేసి నా మీద అనేక రకాల ఇబ్బందులు పెడుతురు ఈ రోజు నేను కాన్షియన్స్ లో అభివృద్ధి చేయడం తప్ప ఒకసారి ఆలోచన చేయాలి ముఖ్యమంత్రి గారి దగ్గర రెండు నిధులు తీసుకురావడం తప్ప ఒకసారి ఆలోచన చేయాలి మీరు నిత్యం నేను ఇరవై నాలుగు గంటలు మీ కళ్ళు సైగలు నడుచుకుంటూ అభివృద్ధి కార్యక్రమం చేయడం ఒకసారి ఆలోచన చేయాలి ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుగుతుంటే నన్ను చూసి ఓర్వలేక ఈ ఈరోజు అనేక రకాల ఇబ్బందులు పెడుతున్నారు ఈ రెండు నెలల మాసంలో అనేక రకాల బూతులు తిట్టుకుంటా నోటి కొంచెం తిట్టుకుంటా నా కొడకాన్ని సంగతి చెప్తా అని చెప్పుడు సంపతాను చెప్పు చెప్పవులు చేస్తారు మనందరం ఒక్కటే కోరుకుంటున్నాం మనం తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వంలో అభివృద్ధి కోసం నడుం కట్టి ముందుకు సాగుతున్నాం ఈ నగర కలి ని అన్ని రంగాలలో గౌరవ ముఖ్యమంత్రి గారి సహాయ సహకారాలతోటి ముందుకు తీసుకుపోతాం వారి ఆశీస్సులు వారి దీవులతోటి తీసుకెళ్తూ ముందుకు మనందరం కూడా కేసీఆర్ నాయకత్వంలో కేసీఆర్ గారికి గడ్డ గడ్డం మంచి భౌవనగా పంపించాము మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఎవరెన్ని బాధలు పెట్టినా ఎన్ని ఆటుబాట్లు వేసినా మీరందరూ నాకు అండగా ఉన్నారని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి ఆశతో అండీ ఉన్నాయని చెప్పి ఈరోజు ధైర్యంతో ముందుకు సాగుతున్నాం నాకు మీరైనా బలగం మీరైనా శక్తి మీరైనా సర్వం అని చెప్పి జీవితంలో బతున్నాం ఏ రోజు కూడా నేను ఏది ఆశించి రాజకీయాలకు రాలే ప్రజా సేవ కోసం వచ్చింది తప్పితే దేనికోసం రాలే ఒక పేదరికంలో పుట్టిన బిడ్డగా మీ అందరు ఆశీస్సులు మీ దీవెనలు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సార్ ఈ నగరకాల నియోజకవర్గం కానీ అన్ని రంగాల సార్ విజయవాడ కానీ హైదరాబాద్ కానీ ఇటు గుంటూరుకు సెంటర్ పాయింట్ సార్ ఇది మాకు అన్ని రకాల నిధులు ఇచ్చి ఈ కాన్షియస్ ని తమ సొంత కాన్షియస్ లాగా దత్త తీసుకొని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలి ఉదయ సంవత్సరం ప్రాజెక్టు పెండింగ్ కొన్ని సమస్యలు సార్ దాన్ని కూడా పూర్తి చేసుకోవాలి చిట్టాల సర్కిల్లో బైపాస్ రోడ్తో పాటు అండర్ పాసింగ్ కూడా కావాలి సార్ అక్కడ దాంతోపాటు ఆటిపావన లిఫ్ట్ ఆ నగరికల్ హాస్పిటల్ రావణపేటలో హాస్పిటల్ ఇవన్నీ కూడా పెండింగ్లో సార్ కొద్దిగా వాటిని కూడా వేగవంతం చేసి మీ సహాయ సహకారాలతోటి ఇవి వెనుక పడుతున్న నగరికల్ కానీ అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తారని ఆశిస్తూ మీ అందరి యొక్క దీవెల్ని మీ యొక్క ఆశీలతోటి ముందుకు తీసుకుపోయి భారీ తోటి గెలిపించి మన గౌరవ ముఖ్యమంత్రి గారికి కానుక కానీ కోరుకుంటూ నా అక్కలకు చెల్లెలకు చెప్పగానే ఏ రోజున్న పైసా ఖర్చు లేకుండా అండదండగా ఉంటున్నా అన్నదమ్ములకు అందరికీ కూడా శిరసు వంచి నమస్కరిస్తున్నా జై తెలంగాణ జై కేసీఆర్ పెద్దలు గౌరవనీయులు మన ప్రీతమ నాయకులు గౌరవ కలవకుండా చంద్రశేఖర్ యొక్క అమూల్యమైన సందేశం ఇచ్చి మనం జీవించవలసిందిగా కోరుచున్నాం